మతాలు కానీ మతాలు కానీ ఏవైనా కానీ మీరు చూస్తా ఉన్నారా ఆర్థిక మంత్రి గారు మీ ద్వారా సమాధానం చెప్పాలి సార్ హఫీజ్ ఖాన్ గారు అధ్యక్ష స్పీకర్ సార్ మనమందరము అసెంబ్లీకి వచ్చేది ప్రజల పక్షాన మాట్లాడడానికి మంచి చట్టాలు చేయడానికి దానివల్ల ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఎవరైతే నిజమైన బెనిఫిషియరీ ఉన్నారో అతనికి మేలు చేయాలని చెప్పి మనమందరం వస్తాం కానీ ప్రతిరోజు ఏదో విధంగా ఈ సభని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఐదు ట్రాన్స్పరెంట్ వేలో ఎంత అయితే జరుగుతుందో ఈరోజు చూసుకుంటే అధ్యక్ష డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్లో బీసీలకు 63,000 క్రోర్స్ అధ్యక్ష ఎస్సీలకు 21,000 క్రోర్స్ అధ్యక్ష ఎస్టీలకు 6,000 క్రోర్స్ అధ్యక్ష మైనారిటీస్కు 5,160 క్రోర్స్ అధ్యక్ష ఎప్పుడైనా ఇన్ని డబ్బులు వాళ్ళు ఇచ్చారా అని చెప్పి మేము అడుగుతున్నాం అధ్యక్ష అధ్యక్ష మేము మినిస్టర్ గారికి కోరుతున్నది ఒకటే అధ్యక్ష ఇలాంటి స్కీమ్స్ ఇంత ట్రాన్స్పరెంట్ వేలో ఎక్కడైనా భారతదేశంలో జరుగుతుందా మాకు చూసి ఎన్ని రాష్ట్రాలు ఇదే స్కీమ్ని ఎన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు అందరూ ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా మేము గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ కోరుకుంటూ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా ఓసీ కులాలకు కూడా ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ప్రతి స్కీమ్ కూడా చేరుతుంది కాబట్టి ఈ సభ ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ సార్ మహేశ్వర్ రెడ్డి
अध्यक्ष गौरव सभ्यु श्री जोगी रमेश गारु अड़िगिन समाचारान्नि अध्यक्ष तेलियजेस्ता उन्नानु भारत देशंलो नाकु तेलिसि इंतवरकु कूडा इंत अध्यक्ष 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 गौरव सभ्युलकु ओकवेळ ओपिक उंटे ई तर्वात బడ్జెట్ మీద డిస్కషన్ ఉంది అధ్యక్ష ఎంత అప్పులు మన ప్రభుత్వం చేసింది ఆ డబ్బులు ఏమైనాయి వాళ్ళు ఎంత అప్పులు చేశారు ఆ అప్పులు వాళ్ళు ఎక్కడికి పోయినాయి అనేది కూడా అన్నీ చెప్తాను అధ్యక్ష మొత్తం కూలంకుషంగా డిస్కస్ చేస్తా అధ్యక్ష అధ్యక్ష వీళ్ళంతా ఎట్లుంటదంటే అబద్ధం చెప్పంగా నిజమైతదనే సిద్ధాంతం ఇప్పుడు కాదు అధ్యక్ష వాళ్ళ పునాది వాళ్ళ పార్టీ పునాది ఉంది చూడండి అధ్యక్ష పునాదిలో ఒక పిల్లర్ వచ్చేసి అధ్యక్ష అధ్యక్ష ఒక 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 స్తంభం వచ్చేసి ఫిల్మ్ ఫీల్డ్ అయితే ఒక స్తంభం వచ్చేసి అసత్యాల అధ్యక్ష వాళ్ళకు ఫిల్మ్ ఫీల్డ్ మీద అసత్యాల మీద పెరిగిన పార్టీ అధ్యక్ష అది వాళ్ళు కూడా ఈరోజు వచ్చి అందరికీ రాజకీయాలు మంచి చెడులు చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష భారతదేశంలో అధ్యక్ష భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఇంత గొప్ప డిబిటీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది ఎక్కడ జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఇక్కడ డిబిటీ వలన అధ్యక్ష ఒకటి అన్నిటికంటే ముఖ్యము సాచురేషన్ అప్రోచ్ అధ్యక్ష సాచురేషన్ అంటే కులమతాల భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు వాళ్ళు చెప్పమండి అధ్యక్ష వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి జన్మభూమి కమిటీల వాళ్ళ ద్వారా బెనిఫిషరీ సెలక్షన్ లబ్ధిదారుల సెలక్షన్ ఏదైతే ఉందో జన్మభూమి కమిటీల ద్వారా చేస్తున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వము లబ్ధిదారుల సెలక్షన్ ప్యూర్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అధ్యక్ష ఈరోజు ఏ పార్టీ అనుకుండా ప్రతి ఒక్కరికి కులమతాల భేదాలు లేకుండా పార్టీల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సాచురేషన్ మోడ్లో అందుతూ ఉన్నాయి అధ్యక్ష తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వచ్చేసి అధ్యక్ష చాలా పారదర్శకంగా మరి డెలివరీ కూడా అధ్యక్ష ఇంచుమించు ఆ స్కీమ్ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుకి దాదాపు ఇంటి దగ్గర డెలివరీ జరుగుతుంది అధ్యక్ష మరి సభ్యులు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మాత్రం అధ్యక్ష ఇంచుమించు ఒక్క దాదాపు అధ్యక్ష 1,30,000 కోట్లు అధ్యక్ష 1,30,000 కోట్లు ఇంచుమించు 2 సంవత్సరాల చిల్లరలో మరి బీసీల వర్గాలకు అధ్యక్ష బీసీ వర్గాలకు 47.93% బీసీ వర్గాలకు ఈ లబ్ధి చెందింది అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ వర్గాలకు అధ్యక్ష 16.3% ఎస్సీ వర్గాలకు చెందింది అధ్యక్ష 5.18% ఎస్టీ వర్గాలకు చెందింది అధ్యక్ష 3.91% మైనారిటీ వర్గాలకు చెందింది అధ్యక్ష 8.76% కాపులకు చెందింది అధ్యక్ష ఇతరులందరూ కలిసి 17.93% అధ్యక్ష టోటల్గా 100 మరి గౌరవ సభ్యులు అడిగిన ప్రత్యేక ప్రశ్న వచ్చేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ జరిగిందని చెప్పి నాకు తెలిసిన మేరకు ఇంత గొప్ప స్థాయిలో ఇంత అమౌంట్ కూడా ఉదాహరణకు అధ్యక్ష ఓల్డ్ ఏజ్ పెన్షను 2,500 రూపాయలు ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష 2,500 రూపాయలు అదేవిధంగా అధ్యక్ష ఆ 2,500 క్రమక్రమంగా 3,000 కాబోతా ఉంది అధ్యక్ష కాలపరిమితి కొద్దీ అదేవిధంగా అధ్యక్ష మరి విడోస్ పెన్షన్స్ కానీ మరి ఫిజికలీ ఛాలెంజ్ పెన్షన్స్ కానీ ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో అమ్మ ఒడి కానీ అదేవిధంగా మరి జగనన్న విద్యాదీవెన కానీ వసతి దీవెన కానీ ఈ స్థాయిలో ప్రతి ఒక్కటి అధ్యక్ష ఆరోగ్యశ్రీ లెక్కేసుకున్నట్లయితే నాకు తెలిసి ఏ రాష్ట్రం కూడా కోవిడ్ ట్రీట్మెంట్ అంతా కూడా ఆరోగ్యశ్రీలో అటువంటి స్కీమ్లో పెట్టిన రాష్ట్రం ఏ రాష్ట్రం లేదధ్యక్ష వాస్తవానికి ఒక బ్లాక్ ఫంగస్కు మాత్రం అధ్యక్ష 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు పర్ పేషెంట్ బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఏ రాష్ట్రం కూడా నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ ఇన్ని రకరకాల స్కీములు కవర్ అవుతూ పారదర్శకంగా ఎటువంటి భేదాలు లేకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క బెనిఫిషరీస్కి అందేటట్లు ఒక్క మన రాష్ట్రం అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తూ ఉన్నాం అధ్యక్ష బాల వీరాంజనేయులు బాల బాల వీరాంజనేయ స్వామి అనగాను సత్యప్రసాద్ గోరంత బిచ్చే చౌదరి అశోక్ బండాలం సార్ మినిస్టర్
అధ్యక్ష ప్రశ్న అడిగినటువంటి సభ్యులు పైన కూర్చొని అలర్ చేస్తా ఉన్నారు అంటే బీసీలకు ఏం మేలు జరిగిందో కనీసం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు బీసీలని మాట్లాడుతున్నారు అధ్యక్ష రాష్ట్రంలోని మొదటి ప్రశ్నకు రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు మరియు చేతివృత్తుల వారి సంక్షేమం కోసం 2019 2020 సంవత్సరం నుండి నవరత్నాల క్రింద వివిధ ఆర్థిక సహాయ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది అధ్యక్ష రెండో ప్రశ్న అధ్యక్ష లేదండి వెనుకబడిన తరగతుల చేతివృత్తుల వారి ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం వివిధ పథకాలను అంటే నేతకారులకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం మత్స్యకారులకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా వైఎస్ఆర్ వాహన మిత్ర మరియు జగనన్న చేదోడు రజికులు నాయి బ్రాహ్మలు మరియు దర్జీలకు ఆర్థిక సహాయం జగనన్న తోడు హాకర్లకు ఆర్థిక సహాయం వంటి పథకాలను అమలు చేస్తుంది అధ్యక్ష 2019 2020 ఆర్థిక సంవత్సరం నుండి 2021 2022 వరకు వృత్తిపరమైన వర్గాలకు సుమారుగా 11,73,018 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు 2,272.31 కోట్ల మొత్తాన్ని వినియోగించడం అయింది అధ్యక్ష అధ్యక్ష నవరత్నాలు మరియు పైన పేర్కొన్నటువంటి ఇతర పథకాలకు సంబంధించి ప్రభుత్వం యొక్క ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల కింద అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా చేతివృత్తుల వారి యొక్క సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలను కూడా ప్రభుత్వం తీసుకోవడమైంది అధ్యక్ష నవరాత్రాలు మరియు ప్రతిష్టాత్మక కార్యక్రమాల క్రింద 4,73,83,044 మంది వెనకబడిన వర్గాలకు లబ్ధిని చేకూర్చడం కొరకు ఇప్పటివరకు ఇప్పుడే డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా మరి నాన్ డిబిటి ద్వారా సుమారుగా పథకాల నాన్ డిబిటి పథకాల ద్వారా 86,144.1 కోట్ల రూపాయలు అందించడం జరిగింది అధ్యక్ష నేను మాజీ ఎక్సైజ్ మంత్రిగా మాట్లాడాల్సి వస్తే చాలా వాస్తవాలు మాట్లాడాలి సర్వశ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు కొలుసు పార్థసారథి జోగి రమేష్ శ్రీమతి విడదల రజని శ్రీమతి కేవీ వర్షశ్రీ చరణ్ మినిస్టర్ గారు అది సంక్షేమం ఎస్సీ వెల్ఫేర్ సరే సార్ యాక్చువల్గా గౌరవ సభ్యులు ఏం చెప్పారంటే ఈ క్వశ్చన్ క్లారిటీ వేయలేదు కాబట్టి దీన్ని విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది అధ్యక్ష కార్మన్ నాగేశ్వర గారు 1471 ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రగతి సర్వశ్రీ డాక్టర్ నిమ్మల రామారావు ఏలూరి సాంబశివరావు అనగాడ సత్యప్రసాద్ పీజీవీఆర్ నాయుడు అశోక్ బందాలం ఫర్ ఫైనాన్స్ This is question number 1513 స్వయం సహాయక సంఘాలకు 0.2 మిలియన్ శ్రీమతి జమ్మలగడ్డ పద్మావతి శ్రీమతి ఆర్కే రోజా శ్రీమతి విడుదల రజని శ్రీమతి రెడ్డి శాంతి శ్రీమతి కొట్టగుళ్ళు భాగ్యలక్ష్మి శ్రీమతి కంగట దేవి మినిస్టర్ పంచాయతీరాజ్ అధ్యక్ష
ఏ ప్రశ్నకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో 98,626 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. మీ ప్రశ్నకు సమాధానం పైన చెప్పిన పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 19-20, 20-21 కలిపి 2,354,22,00,000 రెండు విడతల్లో ఖర్చు చేయడమైనది. సి ప్రశ్నకు సమాధానం జిల్లా వారీగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఖర్చు చేసిన మొత్తం సంఘాలు వచ్చి 9,41,88 సభ్యులు వచ్చి 88,626 వారికి గాను 2,354,22,00,000 ఇప్పుడు దాకా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. జొన్నలగడ్డ పద్మావతి గారు, విడదల రజని గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మేము అడిగిన ఈ ప్రశ్నకు మంత్రి గారు స్పష్టంగా సమాధానం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అధ్యక్ష మహిళల మొహాల్లో చెప్పలేనంత ఆనందం ఈ రాష్ట్ర మహిళల మొహాల్లో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, కాంట్రాక్ట్ పనుల్లో కావచ్చు అధ్యక్ష, 50% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా మనము డ్వాక్రా మహిళల సున్నా వడ్డీకే రుణాలను ఇస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇది ఒక గొప్ప పథకం అధ్యక్ష. మహిళలకు ఎంతగానో ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి గొప్ప పథకం అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అయితే మనము గత ప్రభుత్వంలో కనుక చూసుకుంటే అధ్యక్ష, కనీసము ఈ పథకాన్ని ఏమాత్రం కూడా అమలు చేయలేదు అధ్యక్ష. చెప్పాలంటే అధ్యక్ష, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎందుకంటే అసలు వీళ్ళు డ్వాక్రా లోన్లు అసలు ఏమన్నా రుణమాఫీ చేశారా అధ్యక్ష? డ్వాక్రా లోన్లు రుణమాఫీయే కాదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అసలు సంగ దేవుడు గారు అధ్యక్ష, కనీసం వడ్డీ కూడా ఏమాత్రం కూడా రుణమాఫీ చేయలేదని ఎంతగానో స్పష్టంగా మనకి అర్థమవుతుంది అధ్యక్ష. దాన్ని మనం చూసాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఈ డ్వాక్రా రుణాలకు వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ గురించి మనము ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, మనము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే మహిళలకు హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన పద్ధతిలోనే ఈరోజు ఆన్ టైము, ఎవ్రీ ఇయర్ అధ్యక్ష, ఆన్ టైము గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని మహిళలకు డ్వాక్రా లోన్ల కింద ఉన్నటువంటి లోన్ రుణాలు ఏవైతే ఉన్నాయో ఏటా అధ్యక్ష క్రమం తప్పకుండా నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి డబ్బులు వేసి 4 దఫాలుగా ఈ రుణాల్ని మనము మాఫీ చేస్తూ వస్తున్నాం అధ్యక్ష. మరి దీంట్లో భాగంగానే అధ్యక్ష, ఈరోజు వరకు కూడా చూసుకుంటే ఈ గతంలో తీసుకున్న డ్వాక్రా లోన్లు ఏవైతే ఉన్నాయో, మన ప్రభుత్వం వచ్చే ముందు నుంచి ఏదైతే ఉన్నాయో అవి దానికి గాను 12,777 కోట్లు ఆల్రెడీ మనము అక్క చెల్లెమ్మలకు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇవి 2 దఫాల్లో మనం చెల్లించాం అధ్యక్ష. అలాగే రానున్న కాలంలో ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్కి అధ్యక్ష 6,400 కోట్లు ఈ బడ్జెట్లో కూడా మనం కేటాయించాం అధ్యక్ష. అధ్యక్ష, మనం తీసుకుంటే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అధ్యక్ష, ఈ గత ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఉన్నటువంటి ఈ డ్వాక్రా లోన్లు మొత్తం ఎంతైతే ఉందో దానికి గాను ఏకంగా అధ్యక్ష 25,516 కోట్ల రూపాయలను డ్వాక్రా రుణాలని మన ప్రభుత్వం మాఫీ చేస్తుంది అధ్యక్ష. ఇది చరిత్ర అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇప్పుడు మళ్ళీ మనము మన ప్రభుత్వంలో ఏదైతే మనము వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలను ఇస్తున్నామో అధ్యక్ష, అందులో ఆ గ్రూపు ఉన్న మహిళలందరికీ కూడా ఈ వడ్డీ అప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంతో ఘనంగా అసలుకి మహిళల మీద ఎటువంటి
బాధ్యత లేకుండా వడ్డీ అప్పుల్ని కూడా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సందర్భంగా సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఇందుకోసం ఇప్పటిదాకా కూడా అధ్యక్ష దాదాపు 18,000 కోట్లు ఖర్చు చేశాం అధ్యక్ష. మరి ఈ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ ఈ బడ్జెట్ లో చూసుకుంటే దీనికి గాను 800 కోట్లని కూడా కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష నాకు అధ్యక్ష అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష ఏమనిపిస్తుందంటే ఈ రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరూ మహిళలందరూ ఎంతో అదృష్టవంతులని అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఎందుకు అదృష్టవంతులని నేను అంటున్నానంటే అధ్యక్ష, మనం చేసుకున్న అదృష్టము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అనుక్షణం మహిళా సంక్షేమం కోసము పరితపిస్తూ అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకు ఎంతో ఆర్థిక భరోసాని స్వేచ్ఛని ధైర్యాన్ని ఇస్తున్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు పాలనలో మేమంతా ఉండడము ఎంతో సంతోషము, మహిళలంతా ఆనందంగా ఉన్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఇంత చిత్తశుద్ధన్న ముఖ్యమంత్రి గారికి మహిళలు ఎప్పుడూ అండగా ఉంటారని భావిస్తూ ఉంటామని ఎప్పుడు ఈ సభ వేదికగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. Now question number 1577 పదవ షెడ్యూల్లోని ఆస్తులు సర్వశ్రీ డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు, గోరంట బుచ్చే చౌదరి, పిజీవీఆర్ నాయుడు. ఏలూరు సాంబశివరావు గారు మీరు హౌస్ లో ఉన్నారు, మాట్లాడతారా? మీరు క్వశ్చన్ చేస్తారా? ఏలూరు సాంబశివరావు గారు రైట్. జగనన్న వసతి దీవెన సర్వశ్రీ జి శ్రీనివాస నాయుడు, కుందూరు నాగార్జున రెడ్డి, శిల్ప చక్రపాణి రెడ్డి, శ్రీమతి కేవీ ఉషశ్రీకర. నైన్ అధ్యక్ష, సారీ 6 వద్దా, ఈ 9-10 షెడ్యూల్ అధ్యక్ష. అది మెంబర్స్ సార్ అధ్యక్ష. పెట్టిందా ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్? ఒక 2 నిమిషాలు మాట్లాడే అధ్యక్ష. ఇది ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. మీరు వెళ్ళి సీట్లో కూర్చోండి, మీరు వెళ్ళి సీట్లో కూర్చోండి, మీరు వెళ్ళి సీట్లో కూర్చోండి. మీకేంటే సత్యప్రసాద్ గారు, సత్యప్రసాద్ గారు వినండి, మీరు అవి అలాగ చింపేస్తే చెప్పి వెళ్ళిపోండి అక్కడ కూర్చోండి. రైట్. అధ్యక్ష, ఈ జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు 19,20,926 మంది విద్యార్థులు లబ్ధి పొందారు అధ్యక్ష. సదరు పథకం కోసం ప్రభుత్వం 2,304,97,00,000 మొత్తాన్ని ఖర్చు చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ పథకం ద్వారా సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ సంబంధించినటువంటి 3,98,592 మంది 471,98,000 అధ్యక్ష. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 65,551 మందికి 74,32,00,000 అధ్యక్ష. అధ్యక్ష, బీసీలకు సంబంధించి 9,23,869 మందికి 1,76,90,00,000 అధ్యక్ష.
ఈబీసీకి సంబంధించి 235,426 మందికి సంబంధించి 324.30 కోట్ల అధ్యక్ష. కాపులకు సంబంధించి 137,788 మందికి 192.40 కోట్ల అధ్యక్ష. ముస్లిం మైనారిటీ సంబంధించి 150,151 మందికి సంబంధించి 154.43 కోట్ల అధ్యక్ష. క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించి 9,519 మందికి 10,14,00,000 అధ్యక్ష. అధ్యక్ష, ఈ విధంగా 19,20,925 మందికి 2,304.97 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని సభాంగం తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ మంత్రివర్లు. ఈరోజు మనం జగనన్న వసతి దీవెన, అదేవిధంగా జగనన్న విద్యా దీవెన గురించి తలుచుకున్నప్పుడు మన దివంగత నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం తలుచుకోకుండా ఉండలేం. ఆ రోజు ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ 100% ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ పెట్టి కాలేజెస్లో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కంబైన్డ్ స్టేట్లో ప్రతి ఒక్కరికి కూడా కాలేజీకి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా విద్య అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా మనం వారికి చదువుకుంటానికి మార్గం చూపించాలన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 4 అడుగులు ముందుకు వేసి మన రాష్ట్రంలో పేదరికం ఉండకూడదంటే ప్రతి కుటుంబంలో కూడా వారికి మనం ఆర్థికంగా వారు వారికి జాబ్స్ అవనివ్వండి, వారి ఉన్నత విద్య చదువుకోవాలన్నా ఏ రంగంలోకి వెళ్ళాలన్నా మంచి చదువు ఉంటే కానీ ఈ పేదరికంలోంచి బయటకు రావటం వీలు కాదని గుర్తించి మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా విద్య అందుబాటులో తీసుకురావటమే కాదు హైయర్ ఎడ్యుకేషన్కి ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా 100% ఫీజు రీఎంబర్స్మెంట్ అన్ని వర్గాలకి చేస్తూ, ఎందుకంటే గత ప్రభుత్వంలో కొన్ని వర్గాలకు మాత్రమే పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ 100% ఉండేది. ఆ విధంగా కాకుండా ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకి చెందిన వారికి 100% ఫీజు రీఎంబర్స్మెంట్ చెందేటట్టు, అంతేకాకుండా వారి తల్లిదండ్రులకి కాలేజీకి వెళ్ళేటప్పుడు వారికి అదనంగా ఏ భారం లేకుండా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా విద్యార్థులందరికీ కూడా డిగ్రీ చదువుకునే వారికి 20,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం, అదేవిధంగా పాలిటెక్నిక్ వారికి 15,000 రూపాయలు, ఐటీఐ విద్యార్థులకి 10,000 రూపాయలు చొప్పున విద్యార్థులకి అందరికీ కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఈ డబ్బు అంతా కూడా ఈ ఆర్థిక సహాయం చేయటంలో కూడా మరి ఈ విధానం మార్చి జగనన్న విద్యా దీవెనలో ఆ విద్యార్థుల తల్లి అకౌంట్లో 4 విడతల్లో డబ్బంతా కూడా జమ చేసేటట్టు, అదేవిధంగా జగనన్న వసతి దీవెనలో కూడా మరి ఆ విద్యార్థులందరికీ కాలేజ్ పిల్లలు వాళ్ళ తల్లి అకౌంట్లో ఈ 2 విడతల్లో ఈ జగనన్న వసతి అమౌంట్ చేర్చేటట్టు ఏర్పాటు చేయటం జరిగింది. దీని ద్వారా మనం ఇప్పటికే రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం. 4 రోజుల క్రితం గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ ప్రజెంటేషన్ అప్పుడు జీఈఆర్ గురించి మాట్లాడటం జరిగింది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గురించి మాట్లాడటం జరిగింది. ఏదైతే మనం జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన కార్యక్రమాలు ఉన్నాయో దీనివల్ల గతంలో ఇంటర్మీడియట్ చదివిన వారు స్టూడెంట్స్
డ్రాప్అవుట్ అయ్యేవారు అటువంటి డ్రాప్అవుట్స్ లేకుండా ఈరోజు మరి వారందరూ కూడా కాలేజీకి వెళ్ళే అవకాశం కలిగింది మరి వారందరూ కూడా ఈరోజు కాలేజీకి వెళ్ళటం వల్ల మనకి ఎన్రోల్మెంట్ కూడా 33% నుండి దాదాపు ఈరోజు 54% వరకు కూడా ఎన్రోల్మెంట్ కాలేజీలో పెరిగింది మరి తప్పకుండా ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి కూడా మరి వారి కుటుంబంలో ఒక వ్యక్తికి మరి ఆర్థికంగా ఎంతో సహాయపడిన మన ముఖ్యమంత్రి గారిని వారి చదువు రావటం కోసం వారి చదువుకుంటానికి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు సహాయం చేసింది వారు ఎప్పటికీ మరవలేరు ఎందుకంటే ఈ దీని చదువుల ద్వారా వారు రేపు ఉన్నత స్థానానికి చేరినప్పుడు తప్పకుండా మన జగన్ మోహన్ రెడ్డి గారు వారి గుండెల్లో ఎప్పటికీ ఉంటారని నేను కోరుకుంటూ అదే విధంగా మన మంత్రివర్లు మరి అదే విధంగా ఇంకా కూడా ఎక్కడన్నా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నా సరే వారి విద్యార్థులకు కూడా ఆ ఇబ్బందులు కూడా తొలగించి వారికి కూడా మరి జగనన్న వ్యవస్థతి దీవెన వారికి కూడా అందేటట్టు చూడమని కోరుతా ఉన్నాను థాంక్యూ అధ్యక్ష धन्यवाद अध्यक्ष जगनन्न वसति दीवेन జగనన్న వసతి దీవెన విద్యా దీవెన గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినారు ధన్యవాదాలు ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మార్కాపురం నియోజకవర్గం ప్రజల తరపున ధన్యవాదాలు మార్కాపురం మంచినీటి శాశ్వత పరిష్కారం చూపించినందుకు మరియు పొదిలి మండలం 25-30 సంవత్సరాల నుంచి చిరకాల వాంచ పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు అవి రెండు ముందుకు తీసుకువెళ్ళినందుకు ముఖ్యమంత్రి గారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వసతి దీవెన విద్యా దీవెన గురించి మాట్లాడే అవకాశం విద్యా దీవెన అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా ఉన్నతమైన ఆలోచనతో ప్రజలు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్ మరీ మరీ కష్టాల్లో ఉన్నారు తల్లిదండ్రులు ఏమాత్రం డబ్బులు వెచ్చించి చదివించలేని పరిస్థితి ఆ సమయంలో 2009లో నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు మరణించే ముందు ఉభయ రాష్ట్రాలకి ఒక మంచి స్కీమును అందించి దాదాపు ప్రతి విద్యార్థికి మేలు చేసి మరి కన్నుమూశారు ఈ 40 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు మొన్న ప్రసంగంలో చెప్పినారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసి ఒక్క పథకం కూడా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకోకుండా 14 సంవత్సరాలు చేసినారు ఏమాత్రం ప్రజలకు న్యాయం చేయలేదు ఏది చేసినా కూడా తాత్కాలికంగా టెంపరీగా నీరు చెట్టు మాదిరిగా 5 సంవత్సరాల కాలంలో 5వ సంవత్సరం అయిపోయేసరికి నీరు కనిపించకూడదు చెట్టు కనిపించకూడదు ఈ విధంగా ఏది చేసినా కూడా తాత్కాలికం కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఏదైతే మొదలుపెట్టారో చిరకాలం విద్యార్థులు వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసి జీవితాంతం వాళ్ళు నివసించే అంతవరకు పూర్తిగా గుర్తుపెట్టుకునే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇది కొన్ని జీవితాలు కుటుంబాలు పూర్తిగా మారిపోయాయి అట్టడుగు స్థానాల్లో ఉండే కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా చదువుకొని మంచి ఉద్యోగాల్లో మంచి రాష్ట్రాల్లో వేరువేరు రాష్ట్రాల్లో వేరువేరు దేశాల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో అన్ని దేశాల్లో ఇప్పుడు ఫ్రూట్స్గా మారి దాదాపు ప్రతి దేశంలో వాళ్ళు వెనక్కి చూసుకుంటే ఎవరు మిమ్మల్ని చదివించారు ఎవరి వల్ల మీరు బాగుపడ్డారు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది చాలా 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 గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా విద్యా దీవెన ఏదైతే ఉందో
ఈ విద్యా దీవెన మొదట రాజశేఖర గారు ప్రవేశపెట్టినప్పుడు అన్ని కాలేజెస్కి ఒకటే ఫీజు 27,500. ఆ 27,500 ఏదైతే ఫీజు మొదలుపెట్టారో అప్పుడు ఎన్ని కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఉభయ రాష్ట్రాల్లో అన్నిటికీ ఒకటే సమాన ఫీజు 27,500. అది రాను 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 2013 నుంచి కాలేజ్ 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 మార్పులు చేసుకుంటూ ఇప్పుడు అన్ని రకాలుగా ఫీజులు ఉన్నాయి. ఈరోజు ఏదైతే మనం వసతి దీవెన గురించి మాట్లాడుతున్నామో ఈ వసతి దీవెనలో ఇంతకుముందు ఇంజనీరింగ్కి కానీ డిగ్రీకి కానీ పాలిటెక్నిక్ కానీ లేదా ఐటీఐకి కానీ రకరకాలుగా వసతి దీవెనలు ఉన్నాయి. ఈ రకరకాల వసతి దీవెనలో ముఖ్యంగా ఐటీఐ తీసుకుంటే మొన్నటి వరకు కూడా ఐటీఐలో దాదాపు ఎస్సీకి 250 రూపాయల నెలకి, ఎస్టీకి 350 రూపాయలు, బీసీకి 125 రూపాయలు మాత్రమే వచ్చేది. కానీ అది పూర్తిగా మార్చేసి వసతి దీవెన ఐటీఐ పాలిటెక్నిక్ వాళ్ళకి ఒక రకంగా ఉండాలి, మరియు డిగ్రీ వాళ్ళకు ఒక రకంగా ఉండాలి, మరియు ప్రొఫెషనల్ కోర్సెస్ ఎవరైతే చదువుతున్నారో ఇంజనీరింగ్ కానీ లేదా పీజీ కానీ వాళ్ళకి ఇంకో రకంగా ఉండాలని పూర్తిగా తల్లుల గురించి ఆలోచన చేసి పిల్లల గురించి ఆలోచన చేసి ఐటీఐ వాళ్ళకి 10,000 మరియు పాలిటెక్నిక్ వారికి 15,000 మరియు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కోర్స్ చేసే వాళ్ళకి 20,000 ఇచ్చి అన్ని విధాలుగా వాళ్ళు రెసిడెన్షియల్లో ఉండండి లేదా వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళినా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించే విధంగా ఈ విధంగా రూపుదిద్దుకొని వసతి దీవెన ద్వారా పూర్తిగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటా ఉన్నారు. దీనితో పాటు సార్ ముఖ్యంగా ఈరోజు సిగ్నేటరీ సార్ సార్ ప్లీజ్ క్వశ్చన్ టైం అవుతుంది 1 మినిటే సార్ ప్లీజ్ నో ప్లీజ్ 1 మినిట్ సార్ సార్ మొన్న మొదటి రోజు క్వశ్చన్ ఆర్ స్టార్ట్ అయినప్పుడు వసతి దీవెన గురించి ప్రతిపక్షాలు మరి రికార్డ్ చేశారో నాకు తెలియదు. వసతి దీవెన తల్లుల అకౌంట్లు వేస్తున్నారు, తల్లులకు పిల్లలకి తల్లుల పిల్లలకు డబ్బులు ఇవ్వట్లేదు అని అక్కడి నుంచి వాయిస్ వచ్చింది. మరి అది రికార్డ్ చేశారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, తల్లులు ఇంట్లో ప్రతి ఒక్క బాధ్యత తీసుకొని పిల్లలకు ఏది కావాలన్నా ఇస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కటి ఆలోచన చేసి నెలవారీ ఖర్చులు కానీ చదువుకోవడానికి ఖర్చులు కానీ మరియు వాళ్ళకు అన్ని విధాలుగా సహకరించి ప్రతి ఒక్కటి తండ్రి కఠినంగా ఉన్నా కూడా తండ్రి కఠినంగా ఉన్నా కూడా తల్లులు దగ్గరికి తీసి ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇస్తారు. కానీ వారు అది చెప్పడం చాలా 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 కష్టం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు తల్లులు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి తల్లుల మీద ఏ విధమైన అభిప్రాయం ఉంది, తల్లుల మీద మహిళల మీద మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన అభిప్రాయం ఉంది ఒక్కసారి చూసుకొని మంత్రి గారి ద్వారా సీఎం గారిని కోరేది ఏమి అంటే, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే అన్ని కాలేజీలకి సమానమైన ఫీజు ఇచ్చున్నారో, సమానమైన ఫీజుతోటి మొదలుపెట్టారో, తగిన విధంగా ఒక్కసారి ఆలోచన చేసి మరొక్కసారి నూతనంగా 2009 ఏ విధంగా అయితే మొదలైందో ఆ విధంగా అన్ని కాలేజెస్కి రాష్ట్రంలో విద్యార్థులందరూ ఒకటే రకంగా చదువుకోవాలి, రాష్ట్రంలో విద్యార్థులందరికీ ఒకటే రకమైన ఫీజు ఉంటే బాగుంటుంది. అందుకోసం మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమిటంటే, అందరి విద్యార్థులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాలేజ్ సమానమైన ఫీజు ఉండే విధంగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పేద మరియు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వం 2 కొత్త పథకాలు రూపొందించింది. అధ్యక్ష, అవి ఒకటి జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన. ఈ పథకాలు ఐటీఐ పాలిటెక్నిక్ మరియు డిగ్రీ ఆ పై కోర్సులు చదువుతున్న అర్హత గల ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ కాపు మైనార్టీ మరియు విభిన్న ప్రతిభావంతులైన కేటగిరీలకు చెందిన విద్యార్థులందరికీ 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమల్లో ఉన్నాయి. అధ్యక్ష, జగనన్న విద్యా దీవెన ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ అంతకంటే ఎక్కువ స్థాయి కోర్సులు చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అందించడం జరుగుతుంది. అర్హత కలిగిన విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలోకి మొత్తం జమ చేయబడుతుంది. అధ్యక్ష, ఇది జగనన్న విద్యా దీవెన. అధ్యక్ష, అదేవిధంగా జగనన్న వసతి దీవెనకు సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఐటీఐ విద్యార్థికి సంవత్సరానికి 10,000 రూపాయలు,
ప్రతి పాలిటెక్నిక్ విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు, డిగ్రీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కోర్సు చదివే విద్యార్థికి సంవత్సరానికి 20,000 రూపాయలు. ఈ అర్హత కలిగిన విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలోకి ఈ మొత్తం జమ చేయబడుతుంది అధ్యక్ష. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు బోర్డులకు అదనంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలలో పాలిటెక్నిక్, ఐటిఐ మరియు డిగ్రీ ఆ పై స్థాయి కోర్సులకు అభ్యర్థిస్తున్న విద్యార్థులు, డే స్కాలర్ విద్యార్థులు, కళాశాల అటాచ్డ్ హాస్టల్స్ మరియు డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్లో విద్యార్థులు 75% హాజరున్నవారు మాత్రం ఈ పథకాల అర్హులు అధ్యక్ష. అధ్యక్ష, వసతి దీవెన రేట్లు గతంలో మంజూరు చేయబడిన వాటితో పోల్చినప్పుడు నిర్వహణ ఛార్జీలు, వసతి దీవెన ఛార్జీలు ఈబీసీలకు డిగ్రీ కోర్సు చదివే డే స్కాలర్ విద్యార్థికి సంవత్సరానికి 5,000 రూపాయలు మాత్రం ఇచ్చేవారు అధ్యక్ష. బీసీలు, మైనార్టీలు మరియు కాపులకు 6,000 ఇచ్చేవారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 8,000 ఇచ్చేవారు అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ ఒకసారి చెప్తున్నా అధ్యక్ష, బీసీలకు 6,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష మైనార్టీలకి, ఈబీసీలకు 5,000 ఇచ్చేవారు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలకు 8,000 ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీఐ కోర్సులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ కోర్సులకు 15,000 రూపాయలు, డిగ్రీ ఆపే కోర్సులకు 20,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ గతంలో చూస్తే అధ్యక్ష, ఈ వసతి దీవెన సంబంధించి 2 విధాలుగా ఇచ్చేవారు అధ్యక్ష, గవర్నమెంట్ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్. గవర్నమెంట్ హాస్టల్లో అధ్యక్ష ఈ మూడు కూడా సమానంగా ఉండే అధ్యక్ష. ఈ ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, పాలిటెక్నిక్ కానీ 14,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. అదే ప్రైవేట్ కాలేజీకి వచ్చినప్పటికీ, ప్రైవేట్ కాలేజ్ హాస్టల్ వచ్చినప్పటికీ ఈ ఇంటర్మీడియట్ వాళ్ళకేమో 10,000 రూపాయలు, డిగ్రీ వాళ్ళకేమో 12,000 రూపాయలు, పీజీ వాళ్ళ ఆ పై చదువులు చదువులకేమో 14,000 రూపాయలు అధ్యక్ష. ఈ విధంగా ఉండేది అధ్యక్ష. అదేవిధంగా నాన్ హాస్టల్కి వచ్చినప్పటికీ బీసీలకు సంబంధించి, ఐటీఐ విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఐటీఐ చదివే విద్యార్థులకు 6,000 రూపాయలు ఇస్తే, ఈవేళ మేము 10,000 రూపాయలు చేసాం అధ్యక్ష. అదేవిధంగా డిగ్రీ చదువులకి అప్పుడు 8,000 రూపాయలు ఇస్తే ఎస్సీలకి, ఈవేళ మేము 20,000 చేసాం అధ్యక్ష. అదేవిధంగా పీజీ ఆ పై చదువులకి 10,000 రూపాయలు ఇస్తే, ఈవేళ 20,000 రూపాయలు చేసాం అధ్యక్ష. అదేవిధంగా కాపులకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ 5,000, 6,000, 8,000 ఉన్నదానికి ఈవేళ 15,000, 20,000, 20,000 చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, డిగ్రీ ఆ పై కోర్సు చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద చెల్లించాల్సిన నిర్వహణ ఛార్జీలు బాగా పెంచబడ్డాయి అధ్యక్ష. ఫలితంగా విద్యార్థులు ఇంతకుముందు పొందే వాటితో పోలిస్తే వారికి కలిగే ప్రయోజనాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఈబీసీ విద్యార్థులకు 4 రెట్లు ఎక్కువ, అంటే 5,000 ఇచ్చేవారు అధ్యక్ష ముందు, ఇప్పుడు 20,000 ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బీసీలు, మైనార్టీలు, కాపులకు 3 సార్లు, అంటే 6,000 రూపాయల నుంచి అధ్యక్ష 20,000 రూపాయలు పెంచాం అధ్యక్ష. మరియు ఎస్సీ మరియు ఎస్టీలకు 2.5% ఎక్కువ, అంటే 8,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పెంచాం అధ్యక్ష. పథకంలో చేసిన మరో ప్రధాన మార్పు అధ్యక్ష, పంపిణీ చేసే విధానం అధ్యక్ష. ఇది గతంలో విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు విడుదల అధ్యక్ష. తల్లి బిడ్డల సాధికారత కల్పించడంలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం జగనన్న వసతి దీవెన కింద నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధానం తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ పథకంలో అర్హతకు నిర్దేశించిన వార్షిక ఆదాయం కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. గతంలో బీసీలు, ఈబీసీలు, మైనార్టీలు మరియు కాపులకు 100,000 రూపాయల ఆదాయ పరిమితి ఉంటే, ఈ ప్రభుత్వం దాన్ని 2.5 లక్షల రూపాయలు చేసింది అధ్యక్ష. ఎస్సీలకు ఆదాయ పరిమితి 2 లక్షలు ఉంటే, దాన్ని కూడా 2.5 లక్షలు చేసాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ పథకానికి గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో సగటున సంవత్సరానికి 361 కోట్లు ఖర్చు పెడితే అధ్యక్ష, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల కాలంలో సగటున 1,152 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 791 కోట్లు సగటున సంవత్సరానికి అధికంగా ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ వసతి దీవెనకి ఇవ్వాల్సినటువంటి 237 కోట్లు వీళ్ళు ఇవ్వకుండా ఎగ్గొడుతుంది అధ్యక్ష. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 237 కోట్లు కూడా క్లియర్ చేసే విషయమని మీకు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, దీని ద్వారా 10,37,955 మంది విద్యార్థులకి వీళ్ళు 237 కోట్లు ఇవ్వకుండా ఆపిచేస్తే, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 10,37,955 మంది విద్యార్థులకి ఈ 237 కోట్లు కూడా గత బకాయిలు కూడా చెల్లించే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం తెలియజేసుకుంటుంది అధ్యక్ష. Yes. Now question number 1477.
రాష్ట్రంలో నూతన విద్యుత్ శాఖలు సర్వశ్రీ పయ్యావుల కేశవ్, ఏలూరి సాంబశివరావు, డాక్టర్ నిమ్మల రామానాయుడు, అరగారి సత్యప్రసాద్, డాక్టర్ డెవలప్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఇంధన శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఏఆర్ఆర్ ప్రతిపాదనలకు డిస్కంలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలిలో దాఖలు చేశాయి. అధ్యక్ష, బి ప్రశ్నకు సమాధానం. ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో ఉన్నాయి. అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సత్యప్రసాద్ గారు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో నాడు నేడు శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, శ్రీమతి విశ్వాసరాయి కళావతి, శ్రీ చెట్టి ఫాల్గుణ, శ్రీమతి రాజనవల్లి ధనలక్ష్మి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. నాడు నేడు 1వ దశ కింద గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వం ఏవైనా ప్రాథమిక సౌకర్యాలు కల్పించిందా? సమాధానం అవునండి. మనబడి నాడు నేడు 1వ దశ కార్యక్రమం కింద 352 గిరిజన సంక్షేమ పాఠశాలను వర్తింపచేయడం జరిగింది. 2వ ప్రశ్నకు సమాధానం. జిల్లాల వారీగా పాఠశాలల సంఖ్య మరియు వాటికి ఖర్చు చేసిన నిధుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు నుంచి మొత్తం 352 పాఠశాలలు మరి ఫేస్ వన్ కింద నాడు నేడు కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది. దానికి మొత్తంగా 137.13 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అధ్యక్ష, ఓకే అమ్మా. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా గౌరవ మంత్రి గారికి మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏదైతే ఉందో అధ్యక్ష, నాడు నేడులో గతంతో మనం పోల్చుకోగలిగితే ఈరోజు ఎంతో సుందరంగా, అందంగా ఈరోజు పాఠశాలలు అన్నీ కూడా తీర్చిదిద్దబడ్డాయి. అండ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, ఈరోజు ఎడ్యుకేషన్ మీద పెట్టినటువంటి శ్రద్ధ మనం చూసుకోగలిగితే, గత ప్రభుత్వంలో పాఠశాలల సంగతి పక్కన పెడితే విద్యను కూడా విస్మరించినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాము. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అన్న ఒక ఆలోచన చేసి ఈరోజు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఈరోజు రెసిడెన్షియల్ పద్ధతిలోని 3వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేనటువంటి సందర్భాలు మనం గతంలో చూసాము అధ్యక్ష. అండ్ ఈరోజు నాడు నేడులో అవన్నీ టేకప్ చేసుకున్నాక ఈరోజు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని కావాల్సినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, క్లాస్ రూమ్స్ ఇన్నోవేషన్లో కావచ్చు, ఇలాగ మొత్తం అన్ని అంశాలలో కూడా ఏదైతే మనం పెట్టుకున్నటువంటి అంశాలన్నీ కూడా చూసుకోగలిగితే ఈరోజు చాలా చక్కగా పిల్లలందరూ కూడా ఆనందంగా, హ్యాపీగా ఈరోజు వాళ్ళ పాఠశాలల్లో, వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చొని విద్యని అభ్యసించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మారుమూల ప్రాంతంలో ఇందాక మొట్టమొదటి రోజు కూడా నేను చెప్పినట్టుగా చాలా ఇంటీరియర్ హ్యాబిటేషన్స్లో ఇంకా చాలా మారుమూల ప్రాంతంలో కనీసం స్కూల్లో, ఎందుకంటే బిల్డింగ్లెస్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఏదైతే సెకండ్ ఫేజ్ నాడు నేడులో ఖచ్చితంగా, ఎందుకంటే మేము మంత్రి గారికి ఆ లిస్ట్ ఏదైతే ఉందో మేము నియోజకవర్గ స్థాయిలో మేము అందరం కూడా సమర్పించుకుంటాము, దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఫేజ్లో కనుక వాటిని టేకప్ చేస్తే చాలా గ్రామాలు, ఎందుకంటే మారుమూల ప్రాంతం నుంచి హెడ్ క్వార్టర్కి రావాలన్నా, పంచాయతీ హెడ్ క్వార్టర్కి వచ్చి చదువుకోవాలన్నా దాదాపుగా 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూడా నడుచుకొని వచ్చే పరిస్థితి గిరిజన గ్రామంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళకున్నటువంటి పాపులేషన్ తగ్గట్టుగా ప్రైమరీ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో
డెవలప్డ్ కండిషన్స్ లో బిల్డింగ్ కూడా లేనటువంటి పరిస్థితులు చాలా గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా సెకండ్ ఫేజ్ లో టేకప్ చేస్తే బాగుంటుందన్నది గౌరవ మంత్రి గారికి నేను ఆ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే విధంగా ఏదైతే నాణ్యమైన విద్య అందించాలని ఏదైతే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో ఈ రోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంలో గాని అదే విధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి ప్రజలకి అని చెప్పేసి అని ఏదైతే పిల్లలకి ఏదైతే ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశన సాధన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గిరిజన గ్రామంలో అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ మీద సరైనటువంటి ట్రైనింగ్ కనుక మనం ఇవ్వగలిగితే ఆ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశయం ఏదైతే ఉందో అది సాధించడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అసలు డెవలప్మెంట్ సంక్షేమానికే వెళ్తా ఉంది, డెవలప్మెంట్ కనిపించట్లేదు, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టట్లేదని పదే పదే మన ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి గారి మీద చేసేటటువంటి వాక్యాలని మేము ఖండిస్తూ అండ్ ఈరోజు మేము నాడు నేడులో స్కూల్స్ కావచ్చు, ఈరోజు హాస్పిటల్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఈరోజు మేము టేకప్ చేస్తున్నాము అండ్ మేము ఒకటే వాళ్ళని అడుగుతున్నాం, దిస్ ఇస్ వాట్ ఈస్ ద డెవలప్మెంట్ అని చెప్పేసి అని ఈ డెవలప్మెంట్ వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు అనేది కూడా నేను ఈరోజు వాళ్ళని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. మరి భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో మరి గొప్ప విద్యా వ్యవస్థలో మరి సంస్కరణ తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికే దక్కుంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్ని అన్నింటిని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష. గవర్నమెంట్ స్కూల్స్ని ఎక్కడ పడితే అక్కడ మూసివేయడం జరిగింది అధ్యక్ష. మొత్తం కూడా ప్రైవేటు విద్యా వ్యవస్థని మరి గత ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ చేసింది కానీ మరి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ బడుల్ని మరి అభివృద్ధి చేయాలి, గవర్నమెంటు స్కూల్స్ని రూపురేఖలు మార్చాలని మరి నాడు నేడు అని పథకం పెట్టే అధ్యక్ష. మొదటి దశలోనే సుమారు 16,000 స్కూల్స్ని అన్ని రకాలుగా అన్ని వసతులతో అన్ని సదుపాయాలతో మరి అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. మరి మా పోలవరం నియోజకవర్గంలో అధ్యక్ష, మరి పోలవరం ముంపులో 2 విలీన మండలాలు వచ్చినాయి అధ్యక్ష, కుక్నూరు వేలేరుపాడు. ఈ నాడు నేడు కింద మరి ఆ స్కూల్స్ని తీసుకుపోవడం వల్ల అన్నీ కూడా స్కూల్స్ రిపేర్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ స్కూల్స్ అన్నిటిని కూడా మరి ఈ యొక్క నాడు నేడులో తీసుకొని వారు ఉన్నంతకాలం కూడా ఆ పిల్లలు అక్కడ మరి రిహాబిలిటేషన్ ఇచ్చినంత వరకు కూడా మరి అక్కడే ఉండాలి కాబట్టి ఆ పిల్లలకి మరి అన్ని వసతులు కూడా అవసరం కాబట్టి మరి ఆ స్కూల్లో అన్ని వసతులు కల్పించి ఆ స్కూల్స్ కూడా కొన్ని డిలాపరేటెడ్ కండిషన్లు ఉన్నాయి, కొన్ని రిపేర్స్లు ఉన్నాయి, అలాంటి స్కూల్స్ని కూడా మరి తక్షణమే మరి రిపేర్స్ చేయాలని అక్కడ వసతులు కూడా ఆ విలీన మండలంలో స్కూల్స్కి మరి కల్పించాలని మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారిని మరి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష ఒక్క నిమిషం మినిస్టర్ గారు రండి. ధన్యవాదాలు అధ్యక్ష. నాడు నేడు ప్రభుత్వ బడులతో పాటు మరి మా గిరిజన సంక్షేమ పాఠశాలల అభివృద్ధికి మరి అవకాశం కల్పించి సమూల మార్పులు జరిగి దేశానికే ఆదర్శంగా మన ఆంధ్రప్రదేశ్ కొనియాడబడుతుందని మరి గర్వంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. విద్యారంగం అనేది అత్యంత కీలక రంగం అధ్యక్ష. చరిత్ర ఆరంభం నుంచి విద్య వికసిస్తూ ఎన్నో విధాలుగా విస్తరిస్తుంది అధ్యక్ష. విద్య అనేది ఏ సమాజంలోనైనా కీలక పాత్ర వహిస్తుంది. విద్యా విజ్ఞానాలు వ్యాప్తి చెందకుండా ఏ జాతి కూడా పురోగమనాన్ని అభివృద్ధిని ఊహించలేము అధ్యక్ష. అందుకే మన మహనీయుల మాటలకు నిలుటద్దంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి పాలనలో తనదైన మార్పుని చూపిస్తూ అత్యంత విలువైన విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ విద్యను ప్రభుత్వ బడులను పరిరక్షించాలనే ఒక గొప్ప ఆశయంతో వజ్ర సంకల్పంతో విద్యారంగంలో
కీలక మార్పులు శ్రీకారం చుట్టిన మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన పాఠశాలల పరిస్థితి గతంలో నుంచి ఇప్పుడు భిన్నంగా ఉండి ఈరోజు మొదటి విడతగా 15,715 పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అవి ముగించారు అధ్యక్ష. కానీ మన గత పాలకులు మా గిరిజన ప్రాంతాల్లో ఒకరు ఇద్దరు ఉన్నా కూడా గవర్నమెంట్ మనకిచ్చిన అవకాశాన్ని విద్యా విధానంలో ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా స్కూల్స్ మూతవేసి ఆ రోజు మాకు డ్రాప్అవుట్స్ అలాగే మా పిల్లల గిరిజన పిల్లలకి చదువుకు దూరం చేసిన పరిస్థితుల్లో ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు కూడా బడిబాట పట్టి మరి తల్లిదండ్రులు కూడా మరి ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన పరిస్థితుల్లో ఈరోజు జగనన్న గోరుముద్ద అవన్నీ విజయవంతమై ఈరోజు పిల్లలందరూ కూడా మరి డ్రాప్అవుట్స్ లేకుండా మరి మంచి వాతావరణంలో దేవాలయాల లాంటి విద్యాలయాల్లో ఈరోజు మరి ఎంతో సంతోషంగా చదువుకుంటున్నారు అధ్యక్ష. మరి అటువంటి ఈ ట్రైబల్ ఏరియాల్లో సంక్షేమ పాఠశాలలు ఇంకా మాకు ఎడిషనల్గా కూడా బిల్డింగులు అవసరమయ్యే విధంగా పిల్లలు చేరికలు జరుగుతున్నాయి అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 రకాల సూత్రాలతో నాడు నేడుని అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రవేశపెట్టి మరి ఎంతో విద్యకి ఈరోజు ప్రాధాన్యత కల్పించిన ఘనత మన ప్రభుత్వానికి దగ్గింది అధ్యక్ష. అయితే మా కోరిక అంతా రెండో విడతలో గతంలో తిత్రి తుఫాన్లో కానీ ఉదు తుఫాన్లో కానీ పూర్తిగా డైలాపుడ్ కండిషన్లో రేకుల షెడ్లో ఉన్నవి ఈసారి రెండో విడతలో ఎక్కువ శాతాన్ని కవర్ చేయవలసిందిగా మా గిరిజన ప్రాంతాల్లో ఉండే స్కూల్ కమిటీ చైర్మన్లు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము కేవలం 47 పాఠశాలల్ని అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. రెండో విడతలో మేము కోరేది ఏంటంటే మాకు మాకు జీపీఎస్లు ఉన్నాయి అధ్యక్ష, ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి, రేకుల షెడ్లు ఉన్నాయి. ప్రైమరీ పాఠశాలల్ని మరి గవర్నమెంట్ స్కూల్స్ని ఎంఈఓలతో డిఈఓలతో చర్చించి డీడీలతో చర్చించి ముగ్గురిని కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పుడు ఏవైతే ఎక్కువగా నష్టపోయి ఉన్న బిల్డింగులను మాత్రం గుర్తించి వాటిని ప్రాధాన్యత క్రమంలో మేము ఇచ్చిన రిక్వెస్ట్ని మన్నించి సెకండ్ ఫేజ్లో ఎక్కువగా కవర్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి సదా మా గిరిజన ప్రాంతంలో కానీ నాడు నేడు స్కూల్స్లో కానీ విప్లవాత్మక మార్పులు తెచ్చి మాకు ఉన్నతమైన విద్య అందిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా విద్యకి ఎక్కువ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి గౌరవ మంత్రివర్యులు మాకు రెండో పేజీలో ఎక్కువ అవకాశం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా పాఠశాలల యొక్క రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తాం, పాఠశాలల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే ఈ యొక్క మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ గిరిజన పాఠశాలల అధ్యక్ష, రాష్ట్రంలో సుమారు 2530 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. ప్రాథమిక పాఠశాలలు 1953, ఆశ్రమ పాఠశాలలు 378, రెసిడెన్షియల్ స్కూల్స్ 199, వెరసి మొత్తం 2530 పాఠశాలలు ఉంటాయి అధ్యక్ష. అత్యధికంగా మొదటి విడతలోనే ఆశ్రమ పాఠశాలలు ఏవైతే 378 ఉన్నాయో 378లో 352 ఆశ్రమ పాఠశాలని అంటే సుమారు 93% స్కూల్స్ని ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం కింద ఆధునీకరించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా సభకు తెలియజేస్తాను అధ్యక్ష. అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అధ్యక్ష అవుట్ ఆఫ్ 199 నియర్లీ 122 122 స్కూళ్ళు 199 గాను అంటే నియర్లీ 61% స్కూల్స్ని కూడా ఫేస్ 1 కింద ఆధునీకరించడం జరిగింది అధ్యక్ష. ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ స్కూల్స్లో ఐ థింక్ అది కొంచెం తక్కువ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు యొక్క ఆలోచన ఏంటంటే అధ్యక్ష
మొదటి విడత. మొదటి విడత అధ్యక్ష, మొదటి విడత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే అధ్యక్ష, అన్ని మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ 1/3 ఆఫ్ ది స్కూల్స్ తీసుకోవాలి. 1/3 ఆఫ్ ది స్కూల్స్ ను తీసుకొని ఒక 10 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో 10 కాంపోనెంట్స్ ను సమగ్రంగా మరి అటెండ్ అవుతూ ఆ యొక్క పాఠశాలను ఆ యొక్క స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఆశ్రమ పాఠశాలలు కానివ్వండి, మరి ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి ఆధునీకరించాలని చెప్పి ఒక 10 ఐటమ్స్ ను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఎక్కడైతే ఊడిపోయి పడి ఉన్నటువంటి వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా తొలగిస్తూ కొత్తగా ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ వాటితో పాటు ఫ్యాన్లు లైట్లు కూడా మరి సమకూర్చాలని చెప్పి ఎలక్ట్రిఫికేషన్ ఐటమ్ ఒకటి తీసుకొని డ్రింకింగ్ వాటర్ సప్లై తాగునీటి సరఫరా ఒకటి తీసుకోవాలి, ఫర్నిచర్ ఆధునీకరణ చేసినటువంటి మరి మోడర్న్ ఫర్నిచర్ ఇవ్వాలి, మరి వాటితో పాటు స్కూల్స్ అన్ని పెయింటింగ్ చేయాలి, తర్వాత ఎక్కడైనా చిన్న పెద్ద రిపేర్స్ ఏమైనా ఉంటే ఆ రిపేర్స్ కొత్తగా అంటే డిలిబరేటెడ్ కండిషన్స్ ఏవైతే వారు గౌరవ సభ్యులు చెప్పారో అలాంటి బిల్డింగ్స్ను పక్కన పెట్టి కొన్ని మేజర్ రిపేర్స్ మైనర్ రిపేర్స్ ఉంటే అవి కూడా తీసుకోవాలని చెప్పి ఆ రిపేర్స్ను కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వాటితో పాటు గ్రీన్ చాక్ బోర్డ్స్, తర్వాత ఇంగ్లీష్ ల్యాబ్స్, తర్వాత ప్రహారీ గోడలు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ సెట్స్ అని ఈ విధంగా 10 అంశాలను తీసుకొని ఈ యొక్క స్కూళ్లను పూర్తిగా వారి రూపురేఖలు మార్చాలని చెప్పి మొదటి విడత ఈ ఆశ్రమ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని సుమారు 606 స్కూళ్లను ఫేస్ వన్ కింద తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటికి సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఏవైతే గౌరవ సభ్యులు చెప్పడం జరిగిందో ఈ యొక్క ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో అధ్యక్ష, ఈ ప్రైమరీ స్కూల్స్ మరి వాటిని ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష, ఈ ఫౌండేషన్ స్కూల్స్ అని. ఈ ఫౌండేషన్ స్కూల్స్లో భాగంగా శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంటే PP1 PP2 అని ఈ స్కూళ్ళు ఎక్కడైతే గ్రామాల్లో ఇంకా స్కూళ్ళు కూడా లేవో అక్కడ నూతనంగా స్కూళ్ళు నిర్మించాలి, అంటే న్యూ స్కూల్స్ అధ్యక్ష, అదనపు తరగతి గదులతో పాటు న్యూ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో న్యూ స్కూల్స్ కూడా నిర్మించాలని చెప్పి ఈ యొక్క శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ కింద ఈ ఫేస్ టూలో అదనపు క్లాస్ రూమ్స్ కింద ఇవి టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే గౌరవ సభ్యులు బాలరాజ్ గారు చెప్పినట్టు పోలవరం మరి R&R ప్యాకేజ్ కింద ఏవైతే కొత్తగా కాలనీలు వస్తూ ఉన్నాయో ఈ నిర్వాసితులకు ఏర్పాటు చేస్తున్నటువంటి కాలనీల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలలు కానివ్వండి, మరి మాధ్యమిక పాఠశాలలు కానివ్వండి, వీటిని కూడా ఈ యొక్క కొత్తగా ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మరి ఇచ్చినటువంటి ఆలోచనలో భాగంగా ఈ ఫౌండేషన్ స్కూల్స్, శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ కానివ్వండి, ఫౌండేషన్ స్కూల్స్ కానివ్వండి, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ కానివ్వండి, వీటిని ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి జనాభాకు ప్రాతిపదికంగా ఆ యొక్క స్కూల్స్ నూతనంగా నిర్మాణం చేసే దిశలో మరి ఈరోజు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి కొత్త స్కూల్స్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో కొత్త స్కూల్స్ కూడా నిర్మాణం చేయడానికి ఫేస్ టూ కింద ఇది టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యురాలు కళావతి గారు చెప్పినట్టు ఎక్కువ స్కూల్స్ ఫేస్ టూలో తీసుకోవాలి గిరిజన పాఠశాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో ఏవైతే 2530 స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, ఇప్పటికీ మేము ఒక 1/3 ఆఫ్ ది స్కూల్స్ పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ ఫేస్ టూ ఫేస్ త్రీ కింద సంపూర్ణంగా ఇవి సుమారు 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి 4-7 కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తామని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం సంగారెడ్డిగూడెంలో నాటుసారా కల్తీ మద్యం గురించి శ్రీ అనగాల సత్యప్రసాద్ మరియు ఇతరులు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ
Sir. Tea break for 15 minutes. Sir.